వికారాబాద్ జిల్లా పరిగిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను ఇచ్చింది కేసీఆర్ కోసం కాదని అన్నారు. తెలంగాణను అభివృద్దిలో ముందుకు తీసుకుని పోలేకపోయారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని నష్టం చేశారు. ప్రజలకు సేవ, తాగునీరు, ఉపాధి, జోన్ల విషయంలోని ఉద్యోగులకు తీరని అన్యాయం చేశాడు. ఈ నెల 28న పరిగిలోని విజయశాంతి గద్దర్లోని ప్రచారం ఉంటుందని అన్నారు. 29న రాహుల్ గాంధీ పరిగి కాంగ్రెస్ సభకు హాజరు కానున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రాహుల్ గాంధీ సభను, హెలీప్యాడ్ను పరిశీలించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏఎన్ దత్తా, పీసీసీ కార్యదర్శి లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి పోలీసులు సందర్శించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ మాట నెరవేర్చకుంటే నా ఆత్మగౌరవం దెబ్బతింటది. నేను ప్రజలను మోసం చేస్తే నా ఆత్మగౌరవం దెబ్బతింటది. టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ తో పార్టీతో సహా నేను కూడా ప్రజలను మోసం చేస్తున్నా అని నా ఆత్మగౌరవం చెప్పింది. అది దెబ్బతిన్నది. అందుకే అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. ఒక్కటన్నా పెట్టుకుందా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా, 3 ఎకరాలు ఇచ్చిందా? అయితే ఆ పార్టీ మోసం చేస్తున్నది. ఆ పార్టీలు ఉంటే ఆ పార్టీతో సహా నేను కూడా మీ అందరినీ మోసం చేస్తున్నా. అక్కడ ఉండొచ్చా? నేను ఎవరికైనా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఆ పార్టీలు ఉండొచ్చా? ఎవరికి లేదు. ఆ పార్టీలు అందరు కూడా నిరాశగా ఉన్నారు, అందరు కూడా బాధతో ఉన్నారు. అందుకే ఆ పార్టీ మీటింగ్ లో ఎక్కడన్నా కొన్ని నవ్వులు కనబడతాయని అక్కడ అందరు ముఖం మార్చుకొని ఉన్నారు, తను ఉంచుకొని ఉన్నారు. నేను ఆ పార్టీ నుంచి వెళ్ళే అవసరం వచ్చింది. చాలా సంతోషం మీరు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినా. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏంటంటే, ఎంతటి రాజుల పాలన తీసుకు నడుస్తుంది. అక్కడ ఒకటే ఒక మాట, ఇప్పుడు ఇద్దరు మాట. అక్కడ పార్టీ స్లోగన్ ఏముండే, టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ ఏముండే, జై తెలంగాణ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ ఏంది? మనం పోరాడింది తెలంగాణ కొరక, మనం పోరాడింది కేసీఆర్ కేటీఆర్ కొరక. మన కాంగ్రెస్ పార్టీ ఏం కొరకు? తెలంగాణ అభివృద్ధి కొరకే కదా ఇచ్చింది సోనియా గాంధీ గారు. వారే అంటుండ్రు తెలియజేస్తూ, అదే విధంగా విజయశాంతి గారు మన గద్దర్ గారు 28 గద్దర్ గారు గద్దర్ గారు తర్వాత వస్తుంది. 28 నేను గద్దర్ గారు వస్తాను, విజయశాంతి గారు వస్తుంది. ఎల్లుండి విజయశాంతి గారు నేను కూడా ఇక్కడికి తాండ్రు పోతాం. నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు వస్తారు. గద్దర్ గారు 30 ఒకటో